ఎక్కడో తమ సొంత గ్రామంలో పానీపూరి అమ్ముకుంటున్న ఒక పేదింటి అబ్బాయి కదే యశస్వి జైస్వాల్. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగి ముంబై జట్టు బౌలర్స్ను ఉతికి ఆరేసిన యువ ఆటగాడే మన యశస్వి జైస్వాల్. అయితే ఒంటి సైన్యపు యుద్ధం చేశాడనమాట. ముంబై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎవ్వరూ రాణించకపోయినప్పటికీ కూడా 212 పరుగులు చేసి 213 పరుగుల లక్ష్యాన్ని ఇక్కడ తను ముంబై జట్టుకు లక్ష్యంగా ఇచ్చాడంటే అది కేవలం యశస్వి జైస్వాల్ వల్లే కారణమని చెప్పచ్చు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కూడా మంచి స్థానంలోనే ఉంది. అయితే ఇదంతా కూడా ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉండటం వల్లే. ఎందుకంటే జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మేయర్, దేవదత్ పడికల్ ఇలాగా చాలా మంచి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కాకపోతే మొన్న జరిగిన ముంబై జట్టుతో భాగంగా వాళ్ళెవ్వరూ కూడా రాణించలేకపోయారు. యశస్వి మాత్రం నిలకడగా రాణిస్తూ వచ్చాడు. అయితే ఈరోజు డ్రెస్సింగ్ రూమ్ లో సంజు శాంసన్ తో పాటుగా యుజ్వేంద్ర చాహల్ అలాగే జేసన్ హోల్డర్ వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి గల కారణం ఏంటి అంటే బ్యాట్స్మెన్స్ రాణించాల్సిన చోట బ్యాట్స్మెన్స్ రాణించలేదు, బౌలర్స్ రాణించాల్సిన చోట బౌలర్స్ రాణించలేదు. ఇక ఆఖరి ఓవర్లో జేసన్ హోల్డర్ వరుసగా పరుగుల వరద పారించడంతో ఇక బౌలర్లను సంజు శాంసన్ ఉతికి హారేశాడు. ఇలా గనక చేసుకుంటూ వెళ్తే మన జట్టు ఎక్కడో ఉంటుందని, ఒక ఫస్ట్ 4 పాయింట్ల పట్టికలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు అంటూ చాహల్తో పాటుగా మిగిలిన బౌలర్లందరినీ కూడా ఉతికి హారేశాడు. కానీ ఒక యశస్విని మాత్రం, నువ్వు మాత్రం ఎన్నో రకాల ఒడిదుడుకులు చూసినప్పటికీ నిలకడగా నిలబడ్డావని, వర్షం వస్తున్నా కూడా తడుసుకుంటూ అయినా ఆడే సామర్థ్యత నీలో ఉంది అని చెప్పడంతో యశస్వి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తను ఆడిన అద్భుతమైన ఆటకి ఆ మాత్రం ప్రోత్సాహం ఉండాలి. కానీ వ్యక్తిగతంగా సంజు కూడా అవుట్ అయిపోవడంతో నా తప్పు కూడా ఉంది అనుకున్న సంజు చాలా బాధపడ్డాడు.